నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్ ఈ రోజు మనం ప్రస్తుతం తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ దగ్గర ఉన్నాము కొన్ని విషయాలు అసలు ఎలక్షన్ సమీపిస్తున్న ఈ తరుణంలో ఎలాంటి కార్యచరణతో ముందుకెళ్తున్నారు ఏంటి అనే పూర్తి సమాచారం తన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ నమస్తే సార్ నమస్తే చెప్పండి సార్ ఈ అధికార పార్టీ BRS పార్టీ TRS పార్టీ ఇప్పటికే ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ ప్రకటించింది ఎమ్మెల్యే అభ్యర్థులను అనౌన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరించింది అది కూడా ఆ పార్టీ కూడా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే ఛాన్స్ ఉంది బీజేపీ కూడా రేపు ఆదివారంతో దరఖాస్తులు స్వీకరించి ముగుస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే దరఖాస్తుల ద్వారా ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించబోతుందా మొదటి లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది పూర్తి లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది మీరు బాగా గమనించారే ఎప్పుడైతే మనము 30 మంది లిస్ట్ అని బహిర్గతం చేసిండ్రో మీడియా వాళ్ళు అయితే మేము ఫైనల్ చేయకముందే మీరే ప్రకటించేసారు మీడియా మిత్రులు కనుక ఆ తర్వాతనే వేరే పార్టీలు స్టార్ట్ చేసారు BRS పార్టీ టికెట్లు అనౌన్స్ చేసారు వాళ్ళు రూలింగ్లో ఉన్నారు దాని మీద వాళ్ళు ఏమొస్తున్నాయి తర్జన భర్జన అని మీకే తెలుసు ఇకపోతే బీజేపీ కానీ ఇటు కాంగ్రెస్ కానీ ఇటు తెలుగుదేశం కానీ అన్నీ కూడా వ్యూహరచనలో ఉన్నాయి వాళ్ళు ఎవరు నిలబెడితే బాగుంటుంది వీళ్ళు ఎవరు నిలబెడితే బాగుంటుంది తెలుగుదేశం ఎవరు నిలబెడతారో చూద్దాం తర్వాత మేము నిలబెడదామని తెలుగుదేశం గురించి అంత భయం ఎందుకు మీకు అనేదే నా వాదన తెలుగుదేశం తప్పకుండా కార్యకర్తలు నిలబెడుతుంది వాళ్ళే గెలవబోతున్నారు ఇవన్నీ ఆర్భాటాలు తప్ప వాస్తవాలు లేవు అక్కడ అది జనానికి తెలుసు వాళ్ళకు కూడా తెలుసు రేపు రాబోయే కాలంలో ఎంత తొందర అయితే అంత తొందర మీకు తేట తెల్లమవుతుంది తెలుగుదేశం కంపల్సరీ 119 సీట్లు నిలబడుతుంది అంటే ఎలాంటి సందేహం లేదు ఇక పార్టీ ఎంత ఎప్పుడు అనేది కాకుండా ఎంత తొందరగా మా వాళ్ళు ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు ఫీల్డ్లో ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు మీరు చెక్ చేసుకోవచ్చు కాకపోతే పూర్తిగా సమాచారం ఏంటంటే అన్ని ప్లేస్లలో మేము నిలబెట్టాలి ఏ వ్యక్తిని నిలబెడితే ఆ వ్యక్తులను మేమేంది అందరికంటే ముఖ్యంగా సెక్యూరిటీగా మేము చూసుకుంటున్నాం మా వాళ్ళ మీదే నజర్ ఉంది అందరిది ఎవరు నిలబడితే వాళ్ళ దగ్గర పోడు అట్లా కాకుండా వాళ్ళ లిస్ట్ వస్తుందేమో అని చూస్తున్నాం వాళ్ళ లిస్ట్ బయట కాకపోతే మేము మాత్రం ఆపేది లేదు మా జాతీయ అధ్యక్షుడు ఇవ్వనో రేపు కలుస్తున్నాం ఒకసారి ఆయన దృష్టి తీసుకొచ్చి డిక్లేర్ చేస్తాం లేదు ఇతర పార్టీలలో టికెట్లు లభించని వాళ్ళు తిరిగి TDPలో వస్తే అక్కడ టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేయడంలో భాగంగానే కొంత TDP వేచి చూసే ధోరణి అవలంబిస్తుంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడంలో అని ఇతర పార్టీలు ఆరోపిస్తున్నాయి అసలు అర్థమే లేదు నాకు మరి వాళ్ళు ప్రకటించమను వాళ్ళు వేరే వాళ్ళని ప్రకటిస్తే కాలేని ఇక్కడికి వస్తూ అంటారు కదా మరి ఆల్రెడీ మేము ఇచ్చినాక మీరు ఇస్తున్నారు ఎవరి గురించో ఆపే ప్రసక్తి లేదు ఇక్కడ ఎవరన్నా వస్తే మంచి వాళ్ళు వస్తే వాళ్ళని ఆలోచన చేస్తాము కానీ మా దగ్గర ఉన్న కార్యకర్తలకు ముందు ఇచ్చుకుంటాం కదా మేము కొన్ని పార్టీలు కాంగ్రెస్ తీసుకున్నట్టయితే 50,000 దరఖాస్తుకు 25,000 SC STలకు అనేది ఒకటి పెట్టింది బీజేపీ కూడా దరఖాస్తుల పర్వం మొదలుపెట్టింది TDP అట్లా దరఖాస్తుల పర్వం మొదలుపెట్టే అవకాశం ఏమన్నా ఉందా మేము అలాంటిది ఇప్పటివరకు అయితే ఏం లేదు వాళ్ళకి ఏముందంటే ప్రతి వ్యక్తి నేను కాంటాక్ట్ చేస్తామని వస్తున్నారు వాళ్ళకి ఇంత అమౌంట్ అయితే పెడితే ఫస్ట్ ఇక్కడనే చెట్ అవుట్ అవుతారు అనేది ఓ ఆలోచన వాళ్ళది నా ఉద్దేశం అది కాదు మన కార్యకర్త మనకు నచ్చిన వ్యక్తులు వాళ్ళు నిలబడగల శక్తి ఉన్నోడని మనకు తెలుస్తుంది ముందు అతనికి టికెట్ ఇస్తాం పైసలు అది ఇన్మెటీరియల్ అండి ఆడ అప్లికేషన్కి ఇవ్వాలన్నా ఇవ్వద్దు అనేది సరే ఆ తీరు కానీ జనంలో ఏంటంటే ఓ 50,000 వాళ్ళు పెట్టిరు 50,000 పెడితే ఫస్ట్ అప్లికేషన్కి ఉట్టిగా పెట్టేతోడు రాడు కదా అని వచ్చేతోడు ఎట్లాగన్నా వస్తాడు నువ్వు 50,000 పెట్టు 5 లక్షలు పెట్టి వస్తాడు దాంట్లో సందేహం లేదు కాకపోతే ఆ వ్యక్తికి ఉన్నటువంటి పరిస్థితులు ఏంది అక్కడక్కడ నిలదొక్కగలుగుకుంటాడా ఏంటి ఆయన స్థితి అని మనం చూసినాక వ్యవహారం చేస్తాం. వాళ్ళ సందర్భాల్లో మీరు మాట్లాడుకుంటూ బీసీలకు తగిన ప్రాధాన్యత ఇస్తాం, బీసీలకు పెద్దపీట ఇస్తాం, ముందుగా నాయ బ్రాహ్మణులకు రజకులకు టికెట్ అనౌన్స్ చేయబోతున్నాం అన్నారు. అది ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు అధికారికంగా? ఆల్రెడీ వాళ్ళకి చెప్పేసినప్పుడు వాళ్ళు లిస్ట్ ఇస్తారు, వాళ్ళు కూర్చున్నారు ఆల్రెడీ. ఇప్పుడు నాయ బ్రాహ్మణులను కూర్చున్నారు, వాళ్ళు లిస్ట్ ఇస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా 2-3 గ్రూపులు ఉంటే అవన్నీ ఒకటే అయ్యారు. ఇప్పుడు వాళ్ళు లిస్ట్ ఇస్తే మనమేమంటే మీ సంఘంలోకి వెళ్ళి పేరు ఇవ్వమన్నాం. ఇస్తే వాళ్ళకు కూడా తెలవాలి, ఆ వ్యక్తికి తెలుగుదేశంకు మా క్యాండిడేట్ని ఇచ్చినాము, తెలుగుదేశం క్యాండిడేట్ ఇచ్చినాము కనుక సంఘానికి కూడా పనిచేసే ఆస్కారం ఉంటుంది అన్నాడు. అట్లా అని వాళ్ళనడం రజకులకు కూడా చెప్పినాం, వాళ్ళు కూడా మీటింగ్లు పెట్టుకుంటారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా ముందు అవి డిక్లేర్ చేసినాకనే మిగతా డిక్లేర్ చేస్తాం. టీడీపీ బస్సు యాత్ర చేపట్టబోతుంది. ఈ బస్సు యాత్ర ఇప్పుడు ఏదో కొన్ని అనివార్య కారణాల వల్ల రద్దు అవుతుంది అనేది కొంత టాక్ వినబడుతుంది. దీని మీద ఏమంటారు? అసలు రద్దు అయ్యే క్వశ్చనే లేదు, రాసుకొని మేము అసలు రద్దు అనే క్వశ్చన్ లేదు ఇక్కడ. బస్సు యాత్ర బస్సు యాత్రనే, కాకపోతే వర్షాలు అవి ఉన్నాయి కనుక దాని మీద వెనక ముందు అవుతుంది కనుక మీకు రేపు ఒక పని చేస్తా, రేపు కానీ అట్లా ఒక రోజు టైం ఇస్తే మీరు ముందు బస్సు చూడండి, మీరే అందులో ఎక్కి చూడండి, అన్నీ రెడీ ఉన్నాయండి. మా జాతీయ అధ్యక్షుడు వస్తే ఆయనతో కొద్దిగా మాట్లాడి తీయాలంత. అంటే మీ జాతీయ అధ్యక్షుడు పాల్గొనే అవకాశం ఉందా బస్సు యాత్రలో? తప్పకుండా పాల్గొస్తాడు, ఇనాగ్రేషన్కి అయితే రావాలి కదా 100%. ఆయన ఏమని అంటే ఆంధ్రలో ఇక్కడ తేడా ఉంది కదా, ముందు ఇక్కడ తిరుగుతా అని చెప్పిండు. ఏది లేకుండా గ్రేటర్లో దింపుతాం, అక్కడక్కడ వస్తాడు, ఎక్కడెక్కడ వీలున్నదే తీసుకెళ్తాం. ఫైనల్గా ఒక మాట, కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ దగ్గర టీడీపీ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపట్టింది. అదే రోజు వర్షం వచ్చింది, దాని ధర్నా కొంత సక్సెస్ కాలేదు అని అంటున్నారు. దీన్ని ఎలా చూడవచ్చు? ఇక కళ్ళు లేని కబోదులు అంటారు వాళ్ళు. వాళ్ళు ఎవరన్నా మీడియా మిత్రులు మీరు చూసిర్రు, బ్రహ్మాండంగా జరిగిందని అందరూ అంటుండ్రు. ఇక కొందరికి నీళ్ళు మబ్బులు కళ్ళు వస్తాయి, కొంతమందికి వాళ్ళు అట్లనే ఉంటారు జీవితంలో. ఆడ వర్షంలో వేల సంఖ్యలో జనం వస్తే మేము అంటలే మీ ఇంటెలిజెంట్ రిపోర్ట్ చూసుకోర్రి, అక్కడున్న పోలీసులు అంటారు అరే పక్క 3 వచ్చిన 3 ఇట్లా ఏం లేరు, ఇంట్లోనే జనం ఉన్నారని. వేల సంఖ్యలో వచ్చిందండి, ఆ సమస్య కాదు, నికాసైన కార్యకర్తలు వచ్చిండ్రు. వర్షాలు వరదలు అవి వస్తున్నా కానీ లెక్క చేయకుండా వచ్చిండ్రు. రైట్, ఫైనల్గా టీడీపీ శ్రేణులకు ఈ సందర్భంగా మీరు ఎలాంటి పిలుపునిచ్చే అవకాశం ఉంది? మేము ఆల్రెడీ ఛానల్లో కానీ అదేవిధంగా డైరెక్ట్ టెలిఫోన్లలో కానీ లింక్లో కానీ చెప్పడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కడున్నా ప్రజల వైపు ఉండాలి, ప్రజల గురించి మనం పనిచేయవలసిన అవసరం ఉంది. గ్రామాలలో వర్షాలు వచ్చిన ప్లేస్లలో ఇమ్మీడియట్గా మొన్న మీరు చూసినట్టయితే మాన్యువల్ ఎవరు తీసినా పిల్లలు అలాంటి దాంట్లో బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అందుకొంచెం మన కార్యకర్తలకు అందరూ చెప్పడం జరిగింది, ఎక్కడికక్కడ ఆ కాలనీలలో మీటింగ్లు పెట్టి తప్పకుండా కాలనీలో 4 10 మందో ఆ నిగ్రహాన్ని వాళ్ళే ఓనర్స్ చేసినట్టు ముందు చెప్పుకొని ఎవరిని పిల్లలను బయటికి పోకుండా, ఎందుకంటే స్కూల్స్ బంద్ ఉంటే పిల్లలు ఆడుకొని పోతారు, వాళ్ళకి ఇవన్నీ తెలియదు. అవి కూడా కట్టడి చేయడానికి ముందు తల్లిదండ్రులు మనమే దాన్ని ఆలోచన చేయమని చెప్పినాం. దాంట్లో తప్పకుండా కార్యకర్తలు ఉండాలి, ఎక్కడికక్కడ చూస్తున్నారు వాళ్ళు. మొన్న కూడా పిల్లోడు పడిపోయింది మా బాచుపల్లి ప్రాంతంలోనే, ప్రగతి నారాయణ అండి. కనుక ఇమ్మీడియట్గా మన వాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అక్కడనే ఉన్నారు. అదేవిధంగా మన తుర్కచర్లో జరిగింది కనుక చెడు జరిగిపోయింది, కానీ అది జరగకుండా చూడవలసిన బాధ్యత ఉంది. మళ్ళీ చెప్తున్నాను నేను, ఈ కాలువలు నాలలు ఎటొచ్చిన వర్షం రాగానే సముద్రాలలాగా రోడ్లు ఉంటున్నాయి. దానికి పరిష్కారం ఉంది, నెరవేరడానికి ఇష్టం లేదు జనాలు. ఇప్పుడు ప్రభుత్వం అనే వాళ్ళు ఆలోచన విధానంలో పెట్టాలి. అసలు మనకేందంటే అనువైన ప్లేస్ ఇది తెలంగాణ. ఇప్పుడు మీ పైనుండి కింది వరకు స్లోప్ ఉంది మనకు, లాస్ట్లో అక్కడ మూసి పడేదాకా చౌటుప్పల దాకా మీరు చూసినట్టయితే స్లోప్ ఉంది. ఆ స్లోపులు విడదీయండి మీరు. ఒక కాలువ వస్తే కాలువకు ఇరువైపుల భూములు ఉంటాయి, కాలనీలు ఉంటాయి. ఆ రూట్లోకి వెళ్ళి వచ్చే కాలనీలకు వచ్చే వాటరు ఇవన్నీ ఒక దగ్గరకు వచ్చేటట్టుగా అట్లా ఒక 20 ప్లేసులు 30 ప్లేసులు కానీ ఇప్పుడు ఈ లెవెల్ హైట్ ఒక దగ్గరికి పోతే ఆ లెవెల్ హైట్ ఒక దగ్గర తుజిరా పోయే వరకు సముద్రం పోయేటట్టు ఉండాలి, కాలువలకు పోయేటట్టు ఉండాలి. దాని రూపకల్పనే లేదు. ఇప్పుడు ఏ దానికన్నా ప్రతి సంవత్సరము వర్షాలు వస్తున్నాయి, ఈ బస్సు అక్కడ కొట్టుకుపోతుంది, ఆ బస్సు ఇక్కడ కూడా అట్లనే నీళ్ళు ఆరిపోతున్నాయి తప్ప ఒక నీళ్ళు పడ్డంగా వర్షాన్ని ఎవరు ఆపలేము. వర్షం వచ్చినాక 5-10 నిమిషాలలో క్లియర్ అయ్యేటట్టు ఉండాలి. దానికి కాలువలేవి లేవు. అలాంటి చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందంటారా? 101% అండి. మీరు చెప్పాలి, మీరు కూడా ఎందుకు విఫలం కాలే? విఫలం కాకపోతుందా? ఎవడన్నా పోతుండా, తిరుగుతుర్రా, కనబడుతుర్రా? ఎవడన్నా జనం వెంబడిపడ పరిసర ప్రాంతాలకు పోతలేరు. అంటే చేసిన తప్పుకు ఎవరు మనము ఇప్పుడు ఎట్లుంటుందంటే మంచి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి, చెడు కాదు. మేమేమన్నామంటే ఇన్ని ప్రణాళికలు చేస్తున్న వాళ్ళు కనీసం కాలువల కంటే ఎప్పటి నిరంతర ప్రక్రియ ఇది, ఎప్పటికీ ప్రాబ్లమే. నేను ఒకటేసారి ఒకటే క్షణంలో అయిపోతుందని అంటే ప్లాన్లు తయారు చేయండి. ఎవరికైనా ఇక్కడిక్కడ చేసి మళ్ళా రీబ్యాగ్ సిస్టమ్ తర్వాత ముందు ఈ వాటర్ కిందికి పోవడానికి ఎన్ని స్లోపులు కావాలి, ఎన్ని స్టెప్పులు కావాలి, ఉన్నటువంటి యంత్రాంగం ముందు ఇలా గూగుల్లో తీసుకుంటే నేను ఒక క్షణంలో వచ్చేస్తే మొత్తం రిపోర్ట్స్ లెవెల్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి మీరు ప్లాన్ తయారు చేయండి. మన దగ్గర ఇంజనీరింగ్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు? మరి ఇప్పుడు మనం ఖాళీ పైసలు వసూలు చేసుకోవడానికైనా మున్సిపల్ ట్యాక్స్ కడుతుర్రు, కరెంటు బిల్లు కడుతుర్రు, జీతాలు లేకుండా ఫోటోలు కొట్టుకొని పైసలు తీసుకుంటుర్రు. కానీ మరి ఎట్లా దీని సొల్యూషన్ అయితే కావాలి కదా, పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. తప్పకుండా ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేయాలి. చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ సార్.